हाय फ्रेंड्स नेनु मी वेंकटेश मीरु चूस्तुन्नारु आल एपी आयुर्वेदम चैनल फ्रेंड्स ई वीडियोले मीकु एं चूपिंचबोतुन्नानंटे प्रस्तुतं नेनु इदिवरकु पेट्टिन वीडियोलल्लो कोन्नि विषयालु गुरिंचि चेप्पिनानु मनकि एवरैना शत्रुलु एदैना क्षुद्र प्रयोगालु गानि शातबल्लु गालि ఇంకేదైనా వాతబడి కాస్మర ప్రయోగాలు చేస్తుంటే అలాంటి ప్రయోగాలు కూడా మనం బాధ్యం పడుతూ ఉంటే దానికి విరుగుడిగా నేను ఒక రకమైనటువంటి కాయ గురించి చెప్తున్నాను ఎర్రగా ఉండే కాయ గురించి ఇది ప్రస్తుతం ఒక దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఎడగార పన్నేవరంటే ఏరుకునేదంట భద్రం यमक लेक पुलिस ये अंत पड़ता चूँ फ्रेंड्स अभी आवगोदका से अटर अच्छा उ అవగోదకాయ సీట్ అంటారు దీని తాగుడు సామాన్యంగా సీతతో ఇదే అక్కడుండేది అది చెట్టు కల్లుకొన్నది కాబట్టి కొంచెం పెద్దది కల్లుకొన్నది ఇదే అది అవగోదకాయ సీట్ అంటారు ఎర్రగా కాయలాగా గాస్తుంది మన ఆపిల్ కాయలాగా ఉంటది ఆపిల్ కాయ సైజులో ఉంటుందని చెప్పినాను ఇప్పుడు అన్ని సీజన్ ఆ ఇప్పుడు సీజన్లో లేవు కాయలు ఇప్పుడు ప్రస్తుతం లేదు ఎండాకాలం వస్తాయి ఇది ఆ అవగోదకాయని మనం జాగ్రత్తగా తీసుకునేసి దాన్ని మనం ఎవరైనా మనకి ఏదైనా క్షుద్ర ప్రయోగాలు చేస్తుంటే ఈ యొక్క కాయ లోపల కాయ కాకపోయినా పర్లేదు ఈ యొక్క అవగోదకాయ ఏరు దీని ఏరు ఎక్కడైతే ఉంటుందో చూసి పెట్టుకోవాలి దీని ఏరు ఏ విధంగా అయితే ఉంటుందో ఎక్కడైతే ఉంటుందో చూసి పెట్టుకోవాలి ఇది పంచభూతాలతో సమానం చూసుకోండి ఐదు ఆకులు ఉంటాయి దీంట్లో లెక్కేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పంచభూతాలతో సమానం పంచభూతాలంటే మనకు పంచ ప్రాణాలు తీయడానికైనా పంచ ప్రాణాలు పోయడానికైనా ఇది దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది దీంట్లో మొలిసే కాయ ఈ రకంగా ఉంటుంది ఎర్రగా ఆపిల్ కాయ సైజులో ఉంటుంది అదైతే మనకి ఏదైనా ప్రయోగం చేసేసుంటే దానికి విరుగుడు చేసుకోవడానికి పనికొస్తుంది అదేవిధంగా దీని యొక్క ఏరు దీని యొక్క వేరుని జాగ్రత్తగా చూసుకునేసి తీగి పట్టుకునే పోతే ఆ ఏరు ఎక్కడ ఉండదో చూసుకొని అది చూడాలంటే 80 అడుగులు లోడాలో జాగ్రత్తగా చూసుకునేసి ఆ ఏరుని బాగా చూసుకొని దాన్ని జాగ్రత్తగా కట్ చేసుకొని భద్రపరుచుకోవాలి దాన్ని నీళ్ళలోనే ఆరబెట్టుకునేసి దంచిపొడి చేసుకునేసి దాంతో కూడా మర్రి మర్రి చెట్టు యొక్క వేర్లు బాగా ఉత్తరం దక్షిణం ఉండే మర్రి చెట్టు యొక్క వేర్లు తీసుకోవాలి ఆ వేర్లు ఈ సైజులో ఉండాలి ఇంతలా ఉండేది కాదు ఈ సైజులో ఉండే ఏర్లు మాత్రం తీసుకోవాలి ఉత్తర ముఖం దక్షిణ ముఖం ఉండేదిగా తీసుకోవాలి ఆ ఏర్లు బాగా అంత తీసుకోవాలి ఈ యొక్క ఏర్లు ఆ యొక్క మర్రి చెట్టు ఏర్లు వీటితో పాటు రావి చెట్టు ఏర్లు తూడుపు పడమర ఉండే విధంగా చూసుకోవాలి ఆ యొక్క వేర్ల్ని తూడుపు పడమర ఉండే విధంగా చూసుకొని ఆ వేరు కూడా అదే సైజు ఉండాలి ఇంటికి ఆ సైజు ఉండాలి ఏరు కూడా దాన్ని బాగా ఒక పిడికిలి సైజు తీసుకోవాలి తీసుకున్న తర్వాత వీటన్నిటితో పాటు మనకు మయ్యేరిసికి జాగ్రత్తగా తీసి పెట్టుకోవాలి దాని తర్వాత తెల్లావాలతో పాటు మనకు కావాల్సింది ఇంకేముంది వీటన్నిటిని నీళ్ళలో ఆరబెట్టుకునేసి దంచి పొడి చేసి పెట్టుకునేసి జాగ్రత్తగా పొడి చేసి పెట్టుకొని నొలక సాంబ్రాణి రాతి సాంబ్రాణి నొలక సాంబ్రాణి సాంబ్రాణి అనేది రాయి రూపంలో వస్తుంది అన్నమాట మనకు దాంట్లో నొలక సాంబ్రాణి సన్న సన్నగా ఉంటుంది అది ఆయుర్వేదిక సబ్బులు అడిగి తీస్తారు ఆ నొలక సాంబ్రాణి ఒక 50 గ్రాములు తీసుకోవాలి ఈ యొక్క ఏళ్ళన్నీ కలిపి ఆ యొక్క 50 గ్రాములు నొలక సాంబ్రాణితో కలిపి దంచి పొడి చేసుకునేసి వస్త్ర గాలితం బట్టి జాగ్రత్తగా ఎత్తి పెట్టుకొని మనకు ఎవరైనా ఏదైనా క్షుద్ర ప్రయోగాలు చేస్తుంటే
ఆ ఇంట్లో నిప్పుల మీద ఈ యొక్క పొడి వేసి ధూపం పెట్టాలి. అలా ధూపం పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఆ ఇంటికి ఎంత పెద్ద శక్తివంతమైనటువంటి మంత్రగాడు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ ప్రయత్నం అంతా విఫలమైపోతుంది, సఫలం కాదు, ఫలించదు, ఫలించకుండా పోతుంది. ఈ విధంగా ఇటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు కడిగినటువంటి మొక్కలతో మనం ఎన్నెన్నో విలువైనటువంటి గొప్ప గొప్ప విద్యల్ని మనం చేసుకునేసి గొప్ప గొప్ప వినియోగాన్ని చేసుకునేసి మన జీవితాలను మనం మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చూసుకోండి. అది అవగోతకాయ చెట్టు అంటారు, అవగోతకాయ చెట్టు తీగది, దీంట్లో కాయలైతే మొలలేదు. కాయండు కనీసం బాగా యాపిల్ కాయ సైజులో నా టవల్లాగా కలరు ఎర్రగా యాపిల్ కాయలాగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దాని యొక్క ఏరు పనికి వస్తుంది. అదేవిధంగా మయూరిసికి పనికి వస్తుంది, నొలక సాంబ్రాణి పనికి వస్తుంది, మర్రి చెట్టు ఏరు పనికి వస్తుంది, రావి చెట్టు ఏరు పనికి వస్తుంది. ఇవన్నీ కూడా మనకు ఏ విధంగా పనికి వస్తాయంటే మనకు ఎవరైనా క్షుద్రప్రయోగాలు చేస్తుంటే వాటి బారిన మనల్ని కాపాడుకోవడానికి ఉపయుక్తంగా పనికి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అంతటితో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.